friends, welcome back to my channel. Iroj nenu oka manchi useful video ni mee munduku teeskochesanandi. Manchi saree collection chupinchabothunanu. So aa collection chudataniki manamo chesamu Vijay Brothers store ki. So Vijay Brothers ante chaala mandiki telise untundandi. Vilaki 3 branches unnai. Okati Ashoknagar, inkokati Hyderabad and Kuppadam lo kuda undi. So iroj nenu chupinche collections vachesi Hyderabad Kukatpally vari branch collections andi. Chala manchi collections unnayandi, number of varieties unnai. So manaki daily wear sarees nunchi pattu sarees varaku kuda all varieties of collections unnai. So vilu wholesale and retail dealers andi, manaki wholesale prices ki retail ka kuda istunnaru. So vil address, contact details, location links ani kuda nenu description box lo ichanu, and vil WhatsApp number kuda nenu screen paina mention chesanu chudandi. So meek kanaka ye branch daggara unte aa branch ni okasari visit cheyandi. Chala manchi collections meer chudochu, and prices kuda manam bayta tho compare cheskunte kanaka 10 to 15% varaku kuda takku rate lalone unnai. And vilaki own pattu maggam manufacturing unit undandi. So designs kuda manaki enti ante manchi experts tho designs anevi tayar chestaranamata, endukante manchi service ivvali, takku rate lalo ivvali customers ki anedi vil ఉద్దేశం. సో వీళ్ళ దగ్గర మనకి ఫ్యాన్సీ సారీస్, పట్టు సారీస్, బ్రైడల్ వేర్ సారీస్, ఆఫ్ సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అనేవి ఉంటాయండి. సో మీరు కనుక షాప్కి వెళ్తే చాలా వెరైటీస్ చూడొచ్చు. కొరియర్ ఫెసిలిటీ కావాలి అనుకుంటే కూడా వన్ శారీ కూడా కొరియర్ అనే చేస్తారు. సో వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఆ కలెక్షన్స్ కూడా మీరు డైలీ చూడాలి అనుకుంటే మీరు కలెక్షన్స్ కూడా చూడొచ్చు. సో ఇందులో ఏ కలెక్షన్స్ నచ్చినా కూడా మీరు వాట్సాప్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి, లెట్స్ స్టార్ట్ ది వీడియో. రిచ్ పళ్ళు వచ్చేసి ఒక మ్యాంగో డిజైన్, ఒక ఫ్లవర్ డిజైనింగ్ అనేది కంటిన్యూగా తీసాం మేడం. ఓవరాల్ సారీ మొత్తం అనేది కంటిన్యూ లాగే వస్తుంది. దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకు వాక్ చేపించుకొని కూడా యూజ్ అవుతుంది అండి. చాలా బాగుంటుంది. ప్లెయిన్ ఇచ్చారు, ప్లెయిన్ కలర్ మేడం. కాంట్రాస్ట్ మనకు పళ్ళు ఏ కలర్ చూసాము అదే కలర్ కాంట్రాస్ట్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు చాలా రీజనబుల్ ఉంటుంది మేడం. ఇంత హెవీ సారీ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంటుంది. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి మనకు 4,500 rupees అండి. 4,500 rupees. ఓకే, కలర్ కూడా చాలా బాగుంది. దీంట్లో కలర్స్ ఉంటాయి కదా? కలర్స్ ఉన్నాయి మేడం. నెక్స్ట్ మీకు చూపించేది ఏంటంటే సింగిల్ కలర్ చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక మోడల్ చూస్తున్నాం మనం వీటిలో. ఇది వచ్చేసి మనకు కంచిలో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది మనకు ప్యూర్ కంచిలో వచ్చేసి మనకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్. ఇది ఏంటంటే కూడా మనకు ఇది వచ్చేసి మనం ఇప్పుడు కంచిలో ఎక్కువ కడీ బోర్డర్స్ బాగా అడుగుతున్నాయి. వచ్చేసి మనకు 5 inches వచ్చేసి మనకు కడీ బోర్డర్ వస్తుంది. ఓకే, ఓవరాల్ మనకు సారీ పార్ట్ మొత్తం వచ్చేసి ఇది ఏంటంటే ఒక ప్యారెట్ డిజైన్స్ అనేది తీసుకున్నాం మేడం. ఒక ప్యారెట్ డిజైన్ అనేది ఒక మల్టీ కలర్తో తీసుకున్నాం. ఓవరాల్ సారీ మొత్తం అనేది కూడా ఇట్లాగే కంటిన్యూగా వస్తుంది. దీన్ని మనకు సారీ పళ్ళు పార్ట్ చూసినట్టు ఒక ఫ్లవర్ డిజైన్ కానీ ఒక మల్టీ కలర్తో కాంట్రాస్ట్ కలర్తో తీసుకున్నాం. ఓకే, ఓవరాల్ సారీ మొత్తం అనేది కూడా పళ్ళు వచ్చేసి మనకు కంటిన్యూ ఇలాగే ఉంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఇది ఏంటంటే మనకు దీనికి ఇది కూడా వాక్ చేపించుకొని చాలా బాగుంటుందండి. చాలా మనం వాక్ చేయించుకున్నాం. మనకు ఎక్కువ పట్టు అనేది మనకు కొన్ని ఏంటంటే పట్టు పిగులుతాయి అంటారు కదా, అలా ఏమి ఉండదండి. ఇది వాక్ చేయించుకుని మంచిగా అవుతుంది మేడం. కంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్ అని ఉంటుంది మేడం. ఇది వచ్చేసి మనకు 5,250 rupees మాత్రం. 5,250 rupees. ఓకే, దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి కదా? కలర్స్ అనేవి ఉంటాయి మేడం. జస్ట్ మీకు ఏంటంటే ప్యాటర్న్ సింగిల్ సింగిల్ వెరైటీ శాంపిల్ చూపిస్తున్నాను. కంచి ఏంటంటే మనకు ఇప్పుడు బ్రైడల్కి కావాలి, తక్కువ రేంజ్లో కావాలి అన్న వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి మనకు ప్యూర్ మనకు ఒక మంచి మల్టీ కలర్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ తీసుకున్నాం. వచ్చేసి ఒక డిజైనింగ్ తీసుకున్నాం. మనకు సారీ పాటు చూసినట్టు మంచి రెడ్ కాంబినేషన్ అండి, మంచి హెవీ రెడ్ కాంబినేషన్లో వస్తుంది. మనకు కింద బోర్డర్ చూసినట్టు ఒక 12 inches మాత్రం వేరే కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. పెద్ద బోర్డర్ తీసుకున్నాం. దాంట్లో కూడా వచ్చేసి మనకు బోర్డర్ ప్లెయిన్ ఇవ్వకుండా ఒక పికాక్ డిజైన్, ఒక రుద్రాక్షి స్టైల్లో బుట్టా తీసుకుని ఒక రౌండ్ టైప్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఓవరాల్ మనకు సారీ మొత్తం కింద బోర్డర్ మొత్తం అలాగే వస్తుంది. మనకు పళ్ళు పాటు చూసినట్టు మనకు చాలా హెవీగా ఉంటుందండి. సారీ కూడా గ్రాండ్గా చాలా గ్రాండ్గా ఉంటుంది మేడం. ఓవరాల్ సారీ మొత్తం అనేది కూడా కంటిన్యూగా వస్తుంది. దీని బ్లౌజ్ అనేది కూడా మంచి కాంట్రాస్ట్లో వస్తుంది మేడం, ఎల్లో కలర్ కాంబినేషన్తో వస్తుంది. మనం ఇది ఏంటంటే వితౌట్ బోర్డర్స్ ఇచ్చారండి. బ్లౌజ్ మాత్రం మనం వాక్ చేయించుకుంటాం కదా, అందుకనేసి మనకు వితౌట్ బోర్డర్లో ఇస్తారు. ఇంత హెవీ సారీ వచ్చేసి దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మేడం. ఇది వచ్చేసి మనకు 5,800 rupees అండి. 5,800 rupees. ఇంత హెవీ సారీ వచ్చేసి ఇది కూడా మనకు ఏంటంటే సింగిల్ పీస్ చూపిస్తున్నాను. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఓకే,
ఎన్ని కలర్స్ ఉండొచ్చు అండి దీంట్లో మనకి? ఇప్పుడు ఎన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో? మనకు ఏంటంటే ఒక్కొక్క దాంట్లో హ్యాండ్లూమ్ లెన్స్ సింగిల్ ఒక 5-6 కలర్స్ అయితే ఉంటాయి కదా, వచ్చేసి మనకు 3 కలర్స్ అయితే కంపల్సరీ ఉంటాయి మేడం. నెక్స్ట్ మనకి ఇంకో మోడల్ చూస్తున్నాం మీరు, ఇది వచ్చేసి మనకు అపూర్వ పట్టులో వస్తుంది. అపూర్వ పట్టు, ఓకే. లైట్ వెయిట్ ఏంటంటే అపూర్వ పట్టులో వచ్చేసి మనకు ఒక మళ్ళీ చెక్స్ టైప్లో డిజైన్ తీసుకున్నాం మేడం. ఓవరాల్ మనకు పై బోర్డర్ వచ్చేసి కూడా వచ్చేసి మనకు కంటిన్యూ ఒక 3 inches తీసుకుని ఒక బోర్డర్ ప్లెయిన్ ఇవ్వకుండా ఒక ఫ్లవర్ డిజైనింగ్ అనేది కంటిన్యూ చేస్తాం. ఓవరాల్ వచ్చేసి మనకు శారీ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు శారీ మొత్తం అనేది ఓవరాల్ చెక్స్లో ఒక మ్యాంగో డిజైనింగ్ అనేది తీసుకున్నాం. మ్యాంగో డిజైన్ తీసుకుని ఓవరాల్ కంటిన్యూగా అలాగే వస్తుంది. మనకు కింద బోర్డర్ వచ్చేసి ఒక 5 inches బోర్డర్ తీసుకున్న, దాంట్లో కూడా ఒక ఫ్లవర్ డిజైన్ ఒక వచ్చేసి ఒక డైమండ్ షేప్లో స్మాల్ డిజైన్ తీసుకున్నాం మేడం. ఓవరాల్ మనకి శారీ మొత్తం అనేది కూడా కంటిన్యూ ప్యాటర్న్స్ వస్తాయి. దీని పళ్ళు మీకు 1 meter పళ్ళు అనేది తీసుకున్నాం మేడం. పళ్ళులో కూడా అటు ఇటు ఎడ్జ్ వరకు డిజైన్ అయితే తీసుకొని మిడిల్ పార్ట్లో స్మాల్ డిజైన్లో తీసుకున్నాం అండి. దీని బ్లౌజ్ అనేది కూడా మనం లైన్స్లో ఇంత వర్క్ చేయించుకోవచ్చు, లేకపోతే ఇలాగే బ్లౌజ్ స్టిచింగ్ చేయించుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా రీజనబుల్లోనే ఉంటుంది మేడం. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్లోనే ఉంటుంది అండి. ఇంత హెవీ శారీ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మనకు 6,700 rupees మాత్రం. 6,700. దీంట్లో ఏంటంటే ఇంకొక కలర్ అనేది చూపిస్తున్నాను మేడం. జస్ట్ మీకు ఇంతకుముందు కలర్స్ దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ మేడం. ఓకే, మంచి లైట్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది. యాపిల్ గ్రీన్ కలర్, యాపిల్ గ్రీన్ డార్క్ గ్రీన్ వస్తుంది. చాలా రేర్ గా ఉంటాయి ఇలాంటి కాంబినేషన్స్. ఏంటంటే ఎక్కువ ఈ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ గ్రీన్ కి పింక్ డిఫరెంట్ గా కలర్స్ అవుతాయి కదా, ఇది చాలా రేర్ కాంబినేషన్. లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ లో వస్తుంది సారీ ఓవరాల్ గా మొత్తం అనేది కంటిన్యూ అలాగే వస్తుంది. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 6,700 rupees మాత్రం. 6,700. ఓకే, నెక్స్ట్ ఇంకొక మోడల్ చూస్తున్నాం మేడం. ఇది వచ్చేసి లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టులో వస్తుంది. లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టులో వచ్చేసి మనకు ఫైవ్ బోర్డర్ చూసినట్టు ఒక మనకు 4 inches బోర్డర్ తీసుకున్నాం మేడం. ఓకే, ఓవరాల్ శారీ మొత్తం అనేది కూడా కంటిన్యూ వచ్చేసి ఒక మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ కలర్ తీసుకున్నాం మేడం. ఏంటంటే ఒక డైమండ్ షేప్ డిజైన్ తీసుకుని దాని కింద వచ్చేసి మనకు రౌండ్ టైప్ డిజైన్లో తీసుకున్నా, ఓవరాల్ శారీ మొత్తం అనేది కూడా కంటిన్యూ ఇలాగే వస్తుందండి. ఓకే, శారీ మొత్తం మనకు పళ్ళు చూసినట్టయితే ఒక మనకు 1 meter వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్ కలర్తో తీసుకున్నాం మేడం. దాంట్లో వచ్చేసి ఒక మ్యాంగో డిజైనింగ్లో తీసుకుని మళ్ళీ డిజైన్ తీసుకుని ఒక ఎడ్జ్లో వచ్చేసి ఫ్లవర్ డిజైనింగ్ అనేది తీసుకున్నాం. ఓవరాల్ మనకు శారీ ప్యాటర్న్ మొత్తం పళ్ళు వచ్చేసి ఇలాగే వస్తుంది. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్లోనే ఉంటుందండి. 4,510 rupees మాత్రమే. 4,510 rupees. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ వస్తుంది, మనకు ప్లెయిన్ వస్తుందండి. ఎక్కువగా ఓవర్ డిజైన్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇలా తీసుకొచ్చి ఇస్తాం, సింపుల్ గా ఉంటుంది. ఇంకొక మోడల్ చూస్తున్నాం, కంచిపట్టులో ఇది ఒక మోడల్. ఓకే, కంచిలో ఏంటంటే మనకి ఎక్కువ కొంతమంది వెయిట్ కట్టలేని వాళ్ళు ఉంటారు, ఇప్పుడంతా ఎక్కువ ప్రిపేర్ చేస్తారు, లైట్ వెయిట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇట్లా వెరైటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో కొంచెం ఇవి లైట్ వెయిట్ గా ఉంటాయి, చాలా కంఫర్ట్ ఉంటుందండి. క్లాత్ కూడా సారీ ఓవరాల్ మొత్తం అనేసి మనం పై బోర్డర్ చూసినట్టు ఒక 5 inches బోర్డర్ తీసుకున్న, ఎడ్జ్ వచ్చేసి మనకు 1 inch వచ్చేసి మనం కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ తీసుకున్నాం ఇట్లా ఫ్లవర్ డిజైనింగ్. మనకి సారీ మిడిల్ పార్ట్ చూసినట్టయితే మొత్తం ఒక మ్యాంగో డిజైనింగ్ అనేది కంటిన్యూ డిజైన్ తీసుకున్నాం అండి. ఓవరాల్ గా మన కింద బోర్డర్ చూసేసినట్టు మనకు ఒక 12 inches బోర్డర్ తీసుకున్నాం అండి. మళ్ళీ కాంట్రాస్ట్ కలర్తో తీసుకున్నాం మేడం, మన పింక్ కలర్ కాంబినేషన్లో ఓవరాల్గా సారీ బోర్డర్ మొత్తం అనేది కంటిన్యూ ఇలాగే డిజైన్ చేసామండి. కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది, మంచి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. అందులో గ్రీన్ ఇచ్చారు, మళ్ళీ మధ్యలో వచ్చేసి లైన్ గ్రీన్ ఇచ్చారు. పళ్ళు కూడా వచ్చేసి మనకు సారీ ఇంత హెవీ చేసాం కాబట్టి పళ్ళు అనేది సింపుల్గా తీసుకున్నాం మేడం. ఓకే, ఒక లైన్స్ టైప్లో డిజైన్ తీసుకున్నాం. దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మంచి కాంట్రాస్ట్ కలర్తో వస్తుందండి. ఓకే, మంచి కాంట్రాస్ట్ కలర్తో ఒక రాణి పింక్ బ్లౌజ్ తీసుకున్నాం. ఓవరాల్ శారీ మొత్తం కంటిన్యూ హెవీ డిజైన్తో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు చాలా రీజనబుల్లోనే ఉంటుంది మేడం. ఓకే, ఇది వచ్చేసి మనకు 5,800 rupees మాత్రమే అండి. 5,800. ఓకే, దీంట్లో ఇంకొక మోడల్ మనకు సింపుల్ డిజైన్లో చూస్తున్నాం మేడం. కొంతమంది ఏంటంటే మనకు బోర్డర్స్ ఇష్టపడే వాళ్ళు వితౌట్ బోర్డర్స్ కూడా కావాలంటారు కదా, ఏంటంటే రెగ్యులర్ కడీ బోర్డర్ కాకుండా ఒక పట్టు స్టైల్ బోర్డర్ తీసుకున్నాం మేడం. ఓవరాల్ వచ్చేసి మనకు ఒక పట్టు స్టైల్ బోర్డర్ తీసుకుని మనకు వచ్చేసి మనకు 4 inches మాత్రం పట్టు బోర్డర్ తీసుకుని దాని కింద వచ్చేసి ఒక 3 inches జరి కడ్డి బోర్డర్ అని తీసుకున్నాం మేడం. శారీ మొత్తం మనకు మిడిల్ పార్ట్ హెవీ డిజైన్ వద్దనుకుంటే స్మాల్ డిజైన్స్ కావాలి అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటాయి. ఏంటంటే స్మాల్ బుట్ట ఒక మ్యాంగో డిజైన్ స్మాల్ బుట్టలో ఓవరాల్ శారీ మొత్తం అనేది కంటిన్యూ ఇట్లా మ్యాంగో డిజైనింగ్ వస్తుంది. దీని పళ్ళు వచ్చేసి మనకు ఒక డాన్సింగ్ డాల్స్ డిజైనింగ్ అని తీసుకున్నాం మేడం. డిఫరెంట్ పళ్ళు వచ్చేసి మనకు ఓవరాల్గా ఇలాగే వస్తుంది. డాన్సింగ్ డాల్స్ డిజైన్ ఒక ఇన్స్ట్రుమెంట్ టైప్ తీసుకొని శారీ మొత్తం అనేది ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మనకు చాలా కాంట్రాస్ట్ కలర్తోనే వస్తుంది అండి, ప్లెయిన్ వస్తుంది మేడం. ప్లెయిన్ వస్తుంది, ఇది బ్లౌజ్ వస్తుంది.
దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్ అని ఉంటుంది అండి. ఇది వచ్చేసి మనకు 4,900 రూపీస్ మాత్రం. 4,900 ఓకే. ఈ ప్యాటర్న్ లో వచ్చేసి ఇంకా డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి మేడం. జస్ట్ ఏంటంటే మీకు సింగిల్ సింగిల్ కలర్ సింగిల్ టైప్ లో చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి వన్ సారీ అయినా కూడా కొరియర్ చేస్తాం కదా, కొరియర్ చేసి మీకు సింగిల్ సారీ పర్చేస్ చేయొచ్చు. సేమ్ ప్రైస్ ఉంటుంది కదా హోల్సేల్ రీటైల్ అయినా? హోల్సేల్ మొత్తం మీకు ఇచ్చేదంతా హోల్సేల్ హోల్సేల్ రేట్స్. ఓకే. బయట ఎక్కడైనా ఎనీ షోరూమ్ ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఓన్ వీవర్స్ ఉంటారు మేడం, మన దగ్గర ఓన్ వీవర్స్ మేము చేపిస్తాం కాబట్టి కస్టమర్ కూడా నేను రేట్ తక్కువలో తక్కువలో ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ మనకు ఇంకొక మోడల్ చూస్తున్నాం మేడం. ఇది వచ్చేసి మనకు పట్టులో ఓవరాల్ సారీ మొత్తం అనేది కంటిన్యూ ఇలాగే వస్తుందండి. పై బోర్డు చూసినట్టు ఒక మ్యాంగో డిజైనింగ్ అనేది హెవీగా తీసుకున్నాం మేడం. మనకు సారీ పార్ట్ మెటీరియల్ చూసినట్టయితే మొత్తం కంటిన్యూగా ఒక ఫ్లవర్ డిజైనింగ్లో డిఫరెంట్గా తీసుకున్నామండి. ఓవరాల్ మనకు కింద బోర్డు చూసినట్టు వచ్చేసి మనకు 12 ఇంచెస్ మాత్రం బోర్డర్ తీసుకుని ఒక మ్యాంగో డిజైనింగ్లో డిఫరెంట్గా తీసుకున్నాం మేడం. ఓవరాల్ మనకు పళ్ళు వచ్చేసి మనకు 1 మీటర్లో కాంట్రాస్ట్ గ్రీన్ కలర్తో తీసుకున్నాం మేడం. గ్రీన్ కలర్లో కూడా ఒక ఫ్లవర్ డిజైనింగ్ ఒక మ్యాంగో డైమండ్ డిజైన్లో ఓవరాల్ పళ్ళు మొత్తం హెవీగా ఇచ్చాం మేడం. ఇది ఏంటంటే బ్లౌజ్ కూడా మనకు వచ్చేసి మనకు బోర్డర్ అనేది ఎండింగ్ వరకు హ్యాండ్స్ అలాగే ఇస్తుంది. 3x4 హ్యాండ్స్ పెట్టుకోవాలి, ఫుల్ హ్యాండ్స్ పెట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది బోర్డర్. 12 ఇంచెస్ బోర్డర్ మొత్తం యూజ్ చేయొచ్చు. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్ అని ఉంటుంది మేడం. దీని కాస్ట్ వచ్చేసి మనకు చాలా రీజనబుల్ అని. ఇది వచ్చేసి ఏంటంటే మనకు కాస్ట్ వచ్చేసి 6,900 రూపీస్ పడుతుంది. 6,900 రూపీస్. ఓకే. ఇది కంచిపట్టులోనే వస్తుంది అండి? కంచిపట్టు. కంచిలో లైట్ వెయిట్ ఎక్కువ, లైట్ వెయిట్ ప్రిఫరింగ్ చేస్తున్నారు. లైట్ ఇప్పుడు హెవీ కట్టలేకుండా అంటున్నారు. ఎంత ఏంటంటే సింపుల్ వాళ్ళకి చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఈ డిజైన్స్ అనేవి మనకి ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి కదా, అంటే 1 వీక్ తర్వాత కస్టమర్స్ వచ్చినా 10 డేస్ తర్వాత సేమ్ శారీ కావాలి అంటే ఉంటుందా? సేమ్ శారీ కావాలంటే ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఒకవేళ పెట్టి ఆర్డర్ తెప్పిస్తాం. సో ఇంకే ఉన్నాయి అనేది మనం చూపిస్తాం. వేరే డిజైన్ షోరూమ్ కు వచ్చేసామంటే ఏంటంటే అన్ని వెరైటీ అనేది చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే మేము ఆన్లైన్ లో 1 సారీ పంపించగలుగుతాం. స్టోర్ కు వచ్చేసారనుకోండి ఆల్ వెరైటీ మొత్తం అనేది చూడొచ్చు. స్టోర్ లో ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం వెరైటీ చూడొచ్చు. పట్టులో ఇంకొక డిజైన్ చూస్తున్నాం ఏంటంటే కొంచెం సాఫ్ట్ సిల్క్ లో వచ్చేసింది, లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది. ఏంటంటే మనకు ఇంతకుముందు ఇదే చెక్స్ లో కడ్డి మనం డిజైన్ అనేది చూస్తాం. ఇప్పుడు ఏంటంటే కొంచెం కడ్డీ బోర్డ్స్ కూడా అడుగుతున్నారు కదండి చెక్స్ లో డిఫరెంట్ గా. ఏంటంటే మనం పైన చూసినట్టు కడి బోర్డర్ తీసుకుని వచ్చేసి మనం కింద పాటు వచ్చేసి మొత్తం ఓవరాల్ గా చెక్స్ డిజైనింగ్ అనేది తీసుకున్నాం. చెక్స్ లో కూడా వచ్చేసి మనకు ఓవరాల్ కంటిన్యూ డిజైన్ తీసుకున్నాం అండి. డిజైన్ వచ్చేసి ఒక మ్యాంగో డిజైనింగ్ లో తీసుకున్నాం. ఓవరాల్ సారీ మొత్తం అనేది కంటిన్యూ ఇలాగే చెక్స్ హెవీగానే ఉంటుందండి. మనకు పళ్ళు చూసినట్టయితే వచ్చేసి మనకు 1 మీటర్ వచ్చేసి పళ్ళు హెవీగా తీసుకున్నామండి. ఒక లైన్స్ టైప్ వచ్చేసి సిల్వర్ లైన్స్ తీసుకొని మన మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి ఒక మ్యాంగో డిజైనింగ్ అనేది తీసుకున్నాం మేడం. ఒక డైమండ్ షేడ్ డిజైనింగ్ అనేది తీసుకున్నాం. మన ఎడ్జ్ వచ్చేసి ఒక పికాక్ స్టైల్లో హెవీగా తీసుకున్నాం. ఓవరాల్ సారీ మొత్తం పళ్ళు వచ్చేసి కూడా 1 మీటర్ ఇలాగే ఉంటుంది అండి. దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ తో వస్తుంది మేడం. మొత్తం లైన్స్ వచ్చాయి, లైన్స్ లో వస్తుంది. మీకు వర్క్ చేయించుకోవచ్చు లేకుంటే ఇలాగే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్ అనే ఉంటుంది మేడం. దీని కాస్ట్ వచ్చేసి మనకు 5,250 రూపీస్ మాత్రం. 5,250 రూపీస్. ఓకే. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూస్తున్నాము. సో దేంట్లో అయినా మన కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, కలర్స్ అన్నిట్లో అవైలబుల్ ఉన్నాయండి. ఏంటంటే మీకు ఏంటంటే సింగిల్ సింగిల్ పీసెస్ నేను ఒక శాంపిల్ కి చూపిస్తున్నాను. ఓకే. స్టోర్ పీ చేస్తే ఇంకా కొన్ని మోడల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా మనం తీసుకోవచ్చు. మన కంచిలోనే ఇది ఒక మోడల్ తీసుకున్నాం మేడం. లైట్ వెయిట్లో వచ్చేసి మనకు ఏంటంటే హెవీ బోర్డర్స్ కావాలి అన్న. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ డిజైన్లో ఉంది. ఏంటంటే మనకు బోర్డర్ చూసినట్టయితే వచ్చేసి మనకు ఒక పట్టు బోర్డర్ తీసుకుని మనకు కింద చేసి కూడా ఒక జరీ కడే బోర్డర్ ఇవ్వకుండా ఒక లైన్స్ టైప్లో బోర్డర్ తీసుకున్నాం మేడం. ఓవరాల్ మనకు బోర్డర్ మొత్తం అనేది కంటిన్యూ ఇలాగే వస్తుందండి. మనకు సారీ బోర్డర్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాం మేడం. ఎల్లో కాంబినేషన్లో కూడా వచ్చేసి ఒక కాంట్రాస్ట్ ఒక గోల్డ్ బుట్టా అనేది కంటిన్యూగా తీసుకున్నాం మేడం. ఓవరాల్ సారీ మొత్తం అనేది కూడా కంటిన్యూ ఇలాగే వస్తుంది. దీనికి మనకు బోర్డర్ చూసి మనకు కింద బోర్డర్ పై బోర్డర్ ఎలా ఉందో కింద బోర్డర్ కూడా అలాగే ఉంటుందండి. దీనికి పళ్ళు వచ్చేసి మనకు సారీ ఇంత హెవీ తీసుకున్నాం కాబట్టి పళ్ళు వచ్చేసి సింపుల్గా తీసుకున్నాం మేడం. సింపుల్ అంటే కూడా ఒక మళ్ళీ కాంట్రాస్ట్ కలర్తో తీసుకున్నాం. వచ్చి ఇక్కడ వచ్చేసి మనకు డైమండ్ డిజైనర్ పళ్ళు డిజైన్ టైప్ గా తీసుకున్నాం మేడం. ఒక మ్యాంగో డిజైన్ గానే ఎడ్జ్ కూడా కంటిన్యూగా చేసాం. ఓకే. ఓవరాల్ మనకు సారీ కూడా చాలా ఇలాగే ఉంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మనం వాక్ చేపించుకునేకి ప్లెయిన్ ఇస్తాం మేడం. దీని బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ ఇలాగ వస్తుంది, ప్లెయిన్ వస్తుంది. ఓకే. ఇది కూడా మనకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్ అని ఉంటుంది మేడం. ఇది కూడా వచ్చేసి మనకు 5,300 రూపీస్ పడుతుంది. 5,300. ఓకే. దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి మేడం. మీకు ఏంటంటే సింగిల్ కలర్ చూపిస్తున్నానండి. సో మనకి ఇంకా ఏమైనా డిస్కౌంట్ కూడా ఉంటుందా మేడం? ఆల్రెడీ సేమ్ ఇంతే ఉంటుందా ప్రైస్? అనేది సేమ్ ప్రైజెస్ ఉంటాయి. మీకు షోలో నేను చెప్తున్నాను కాబట్టి అంతే ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మీకు ప్రైస్ మీకు డిస్కౌంట్ తీసి నేను షోలో చెప్తున్నాను. ఓకే. మనకి రీజనబుల్గా ఉండాలి,
నేను మీకు ఏంటంటే డిస్కౌంట్ తీసి చెప్తున్నానండి. ఇది ఒక మోడల్ మేడం, కంచి వచ్చేసి మనకు ఇది ఒక డిజైన్ వచ్చేస్తుందండి. హెవీ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఓకే, ఓవరాల్ మనకు పై బోర్డర్ వచ్చేసి మనకు 8 inches బోర్డర్ తీసుకున్నాను మేడం. మనకు సారీ మిడిల్ పార్ట్ వచ్చేసి మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాం మేడం. లెమన్ ఎల్లో వచ్చేసి మనకు కంటిలో బుటా తీసుకున్నాం. మనకు కింద బోర్డర్ వచ్చేసి మనకు 12 inches బోర్డర్ తీసుకొని వచ్చేసి ఒక సిల్వర్ ఒక గోల్డ్ లైన్ తీసుకుంటూ డిఫరెంట్గా వచ్చాం మేడం బోర్డర్ వచ్చి. ఓకే, ఓవరాల్ మనకు పళ్ళు చూసినట్టు కూడా మంచి రాణి పింక్లో ఇస్తామండి. మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి రాణి పింక్లో ఓవరాల్ సారీ మొత్తం అనేది కంటికి ఒక పికాక్స్ డిజైన్ కాంట్రాస్ట్తో తీసుకున్నాం. సారీ మనకు బ్లౌజ్ చూసినట్టయితే మనకు వాచ్ చేయించుకోవచ్చు, లేకంటే ఇలాగే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి బ్లౌజ్. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్గానే ఉంటుందండి. ఇంత హెవీ సారీ వచ్చేసి కాస్ట్ కూడా ఓన్లీ 6,800 rupees మాత్రమే. 6,800 rupees. ఓకే, ఇది వచ్చేసి మనకు లైట్వెయిట్ పట్టులో వస్తుందండి. ఓకే, లైట్వెయిట్ పట్టులో వచ్చేసి మనకు కడి బోర్డర్ వచ్చేసి మనకు 8 inches కడి బోర్డర్ తీసుకున్నాం మేడం. మనకు సారీ మిడిల్ పార్ట్ చూసినట్టు ఒక ఫ్లవర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్తో తీసుకున్నాం మేడం. ఒకటి వచ్చేసి గోల్డ్ ఫ్లవర్ తీసుకుని ఒకటి వచ్చేసి పట్టు థ్రెడ్ ఫ్లవర్ అనేది తీసుకున్నామండి. ఓవరాల్ మనకు సారీ మొత్తం వచ్చేసి కంటిన్యూ వస్తుంది. మనకు కింద బోర్డర్ సేమ్, పై బోర్డర్ ఎలా ఉందో కింద బోర్డర్ కూడా అలాగే ఉంటుంది. దీనికి పళ్ళు చూసినట్టయితే మంచి కాంట్రాస్ట్ కలర్తో వస్తుంది మేడం. మంచి బ్రౌన్ పింక్ కలర్తో వస్తుంది. రాణి పింక్లో వచ్చేసి మనకు పళ్ళు మొత్తం హెవీ డిజైనింగ్ అనేది తీసుకున్నాం మేడం. 1 meter వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు సింపుల్గానే ఉంటుందండి. సింపుల్ ప్లెయిన్ ఇలాగే వస్తుంది మేడం. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజన్, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మేడం. మంచి లైట్ బ్లూ వచ్చేసి మనకు మంచి రౌండ్ పింక్ వస్తుంది మేడం. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్. ఇది వచ్చేసి కూడా మనకు 5,250 rupees పడుతుంది. 5,250 rupees. ఇది ఒక మోడల్ మేడం మనకు సాఫ్ట్. ఇది వచ్చేసి మనకు సాఫ్ట్ పట్టులోనే ఇంకొక డిజైనింగ్ అండి. సాఫ్ట్ పట్టులో వచ్చేసి మనకు సారీ మొత్తం ఓవరాల్గా పెద్ద చెక్స్ తీసుకుని చెక్స్లో వచ్చేసి ఒక డిజైనింగ్ అనేది తీసుకున్నాం మేడం. వచ్చేసి మనకు మ్యాంగో డిజైనింగ్ వచ్చేసి ఒక డిజైనింగ్ టైప్లో తీసుకున్నాం. ఓవరాల్ సారీ మొత్తం అనేది కూడా మంచి రెడ్ కాంబినేషన్ మిర్చి రెడ్లో తీసుకున్నాం మేడం. సారీ వచ్చేసి ఓవరాల్ మనకు సారీ మొత్తం అనేది కంటిన్యూ ఇలాగే వస్తుందండి. దీని పళ్ళు వచ్చేసి మనకు 1 meter పళ్ళు వచ్చేసి హెవీగా తీసుకున్నాం మేడం. ఒక ఎలిఫెంట్ డిజైనింగ్ అనేది తీసుకున్నాం మేడం పళ్ళులో వచ్చేసి. ఓవరాల్ సారీ మొత్తం అనేది కూడా కంటిన్యూ ఇలాగే వస్తుందండి. దీని బ్లౌజ్ వచ్చేసి మంచి కాంట్రాస్ట్ కలర్తో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ కలర్తో వస్తుంది. పళ్ళు ఎలా వస్తుంది మనకు అలాగే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఓవరాల్ సారీ మొత్తం అనేది మంచి మిక్స్ రెడ్ కాంబినేషన్తో వస్తుంది. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్గానే ఉంటుందండి. ఇది కూడా వచ్చేసి మనకు 5,350 rupees. 5,350 rupees. ఓకే,